సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భాస్కర్ మాట్లాడుతూ వార్డ్ కౌన్సిలర్ గా గాని కార్యకర్తలుగా గాని చైర్పర్సన్లుగా గాని పోటీ చేసే అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని పార్టీ సమన్వయంతో ముందుకు నడిపించాలని, నీకు పార్టీ టికెట్ ఇచ్చిందా, నీకు బీఫామ్ వచ్చిందా లేదా అనే ముఖ్యం కాదని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, ఈ కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో 35 వార్డులకి 35 వార్డులు టీఆర్ఎస్ కైవసం చేసుకుని మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు. పోటీ చేయు అభ్యర్థులు నిద్రాహారాలు మాని మీ యొక్క గెలుపు కోసమే ఓ సిపాయి పనిచేయాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, కొన్ని అనివార్య కారణాల వల్ల అందరికీ ఇవ్వలేకపోవచ్చు, కాకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పార్టీ నిమిత్తం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు కోదాడు నియోజకవర్గంలోని కోదాడు పట్టణంలో సమావేశం జరిగింది. ఈ కోదాడు మున్సిపాలిటీలో 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డుల అభ్యర్థుల జాబితా ప్రకటన, వారితో ప్రతిజ్ఞ చేయించడం, బీఫారాల పంపిణీ కార్యక్రమం, ఎన్నికల వ్యూహం పైన మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించి అభ్యర్థులతో పాటు చర్చించడం జరిగింది. కోదాడు శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు పూర్తి బాధ్యతతో ఈ ఎన్నికల నిర్వహణ చేస్తున్నారు. వారికి తోడుగా రాష్ట్ర పార్టీ తరఫున ఈ మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా గౌరవనీయులు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నిక పైన కేంద్రీకరించబోతున్నారు. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా 9 మున్సిపాలిటీలో నేను బాధ్యత తీసుకోవడం జరుగుతున్నది. నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న 9 మున్సిపాలిటీ కానీ యావత్ తెలంగాణలో చూస్తే కూడా ఖచ్చితంగా గులాబీ జెండా అన్ని మున్సిపాలిటీల పైన ఎగిరేసే వాతావరణం కనిపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల ఉనికి దరిదాపు కూడా లేదు. వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ అభ్యర్థులకి నియమించుకోవడానికి కూడా కొరత ఉన్నది. నాయకత్వం ఏమిటో వాళ్ళు కేవలం టీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ టీవీలకు పరిమితమై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప ప్రజాక్షేత్రాన్ని వీడి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ తమ అభ్యర్థులను నిలబెట్టుకొని ప్రచారం చేసే స్థితిలో కూడా లేరు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో పకడ్బందీ వ్యూహంతో మా నాయకత్వం పనిచేస్తున్నది. ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఓటుని కీలకంగా భావించి ప్రతి వార్డులో ప్రతి మున్సిపాలిటీలో గెలిపే లక్ష్యంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం. గెలుపు సునాయాసమే అయినా గెలుపు గులాబీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క అంశాన్ని వదలకూడదు, ఎన్నికల ప్రక్రియను తీవ్రంగానే పరిగణించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం.